వరంగల్ లో నిర్వహించిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల కోసమై పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పట్టభద్రుడైన ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 4 o'clock కి ప్రగతి భవన్ సీఎం క్యాంప్ ఆఫీస్ పిలిచి ఖమ్మం నుంచి నామ నాగేశ్వరరావు అనే వ్యక్తి, అలాగే నరసింహారెడ్డి అని నల్గొండ, బెల్లం మన మంచి పెద్దపల్లి నుంచి వెంకటేశ్వరులు ఆఫీస్లో సాయంత్రం కడ్వా కంపి రాత్రి 8 o'clock టికెట్ ప్రకటించినారు. నేను అడుగుతున్న కేసీఆర్ గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, టీఆర్ఎస్ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు, ఈ నైతిక విలువలు ఏమైపోయినాయి, ఎలక్షన్ కోడ్ ఏమైంది, మీరు టీఆర్ఎస్ భవన్ కాదు, అది గవర్నమెంట్ బిల్డింగ్, గవర్నమెంట్ ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మీ ఆఫీస్ నుంచి లీస్ట్ ఎట్లా ప్రకటిస్తారు, బీ ఫామ్ ఎట్లా ఇస్తారు, మీరు బీ ఫామ్ డైరెక్ట్ మీరు 70 మెంబర్స్కి బీ ఫామ్ ఇస్తున్నారు, కండువలు కప్తున్నారు, సిగ్గు ఉండాలా? ఇక్కడ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్కు నేను టెలిఫోన్ మీద ఫిర్యాదు చేస్తాను, కానీ కమిషనర్ గారు నేను వీడియో కాన్ఫరెన్స్లో ఉన్నారని ఇప్పటి వరకు నాకు లైన్లో రావడం లేదు, తప్పించుకుంటున్నారు రజత్ కుమార్ గారు. నేను ఇప్పుడు ఫ్యాక్స్ ఇక్కడ నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీకి కూడా పంపిస్తున్నాము. మీరు తక్షణం యాక్షన్ తీసుకుంటారా, లేకుంటే ప్రజా ఉద్యమం లేపాలా, ఇలా చీఫ్ ఎలక్షన్ కమిషన్కు వ్యతిరేకంగా ఎంత ధైర్యమా ముఖ్యమంత్రి?